శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050745121. బిగ్ బాస్ ఓటీటీ. అసలు మెయిన్ బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయిపోయిన తర్వాత ఇంత తొందరగా కేవలం 2 నెలల్లో మళ్ళీ సూపర్ డూపర్ మెయిన్ బిగ్ బాస్ కన్నా అత్యంత ఎక్సైటింగ్గా రాబోతుందని ఎవరు అనుకోలేదు. అయితే ఈసారి ఏకంగా 18 మంది కంటెస్టెంట్స్ అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ జరిగిందండి. అదేంటనేది ఒకసారి తెలుసుకుందాం. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇప్పుడు కేవలం 17 మంది మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. దీనికి గల కారణం ఏంటి అంటే, రోల్ రేడా ఎవరైతే క్వారంటైన్ పీరియడ్ని పూర్తి చేసుకున్నాడో ఆఖరిలో తనకి కాలి ప్రాబ్లం ఉండడం వల్ల డ్రాప్ అయిపోవడం జరిగింది. అయితే ఇక ఇప్పుడు ఒక మెయిల్ కంటెస్టెంట్ని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్కి పంపించనున్నాడు నాగార్జున. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ సైడ్న బిగ్ బాస్ నాన్ స్టాప్ దగ్గర డేర్ డెవిల్, డైనమేట్, అలాగే చాటర్ బాక్స్, రోరింగ్ అంటూ కొన్ని ఉన్నాయి. రోరింగ్ మన అఖిల్ సార్థక్ది, డేర్ డెవిల్ అరియానాది, చాటర్ బాక్స్ ఆర్జే చైతుది. సో ఇలా లోపలికి వెళ్ళే ముందే వాళ్ళకి సంబంధించి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా కొంచెం సోషల్ మీడియాని అట్రాక్ట్ చేయడం కోసం. అయితే ఇంకా సర్ప్రైజ్ విషయంలోకి వచ్చినట్టయితే ఒక కంటెస్టెంట్ని సీక్రెట్ రూమ్కి పంపించనున్నారు. ఆ సీక్రెట్ రూమ్కి వెళ్ళిన కంటెస్టెంట్ నామినేషన్స్ తర్వాత మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నాడు. ఈ సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ అనేది మనం బిగ్ బాస్ సీజన్ 4లో సోహెల్ అరియానా చూడబోతున్నాం. మళ్ళీ ఆరియానాకి మళ్ళీ సీక్రెట్ రూమా అంటే కాదు, ఈసారి మెయిల్ కంటెస్టెంట్స్కి మాత్రమే సీక్రెట్ రూమ్ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని బట్టి మనం చూస్తున్నట్టయితే చాలా అంటే చాలా రసవత్తరంగా మారిపోతుంది బిగ్ బాస్ ఓటీటీ. బిగ్ బాస్ ఓటీటీ చూడాలి అంటే డిస్నీ హాట్స్టార్లో చూడాలి. అయితే మొదటిగా మనం కనుక చూసినట్టయితే 24 అవర్స్ అనేది కంటిన్యూస్గా కాదండి, దానిలో లైవ్కి సంబంధించి కొన్ని సెషన్స్ ఉంటాయి. ఆ లైవ్ని క్లిక్ చేస్తే 5 మినిట్స్వి, 6 మినిట్స్వి ఆ రోజు కీలకంగా జరిగేవి మనకు చూపిస్తూ ఉంటారన్నమాట. సో 24 అవర్స్ రావటం అనేది తెలుగులో కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఈరోజు 6 నుంచి మనం చూడబోతున్నాం ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.